బాగుండున్నా మంచి వాతావరణం కానీ అదే అంతే కదా 250 270 ఉంటే అవునా మేము పెట్టినాం కానీ ఏంది 250 270 అంటే మేపలా మేము బుద్ధి పుట్టదన్నా బుద్ధి పుట్టదు ఓకే 4 ఎకరాలు రేషన్ పెట్టినారా ఓకే 250 300 కరోనా దెబ్బతో చాలా లేట్ లేనా ఈ కరోనా రేషన్ వాళ్ళకు ఎక్కువ దెబ్బ పన్నారనా ఈ మల్బరీ మేపిన వాళ్ళకు ఈ మల్బరీ మేపిన వాళ్ళకు ఇంత అంత పల్లె ఈ హిందూపురం కానీ ఎక్కువ ఉంది లేనా రేషము హిందూపురం కాడ ఎక్కువ ఉంది రేషము కిటికీలకు సంచి పట్టలు కట్టేసి ఎండాకాలము దాంట్లో కొట్టేది అంటే మాకు మిషన్ ఉంది పంపు సింగిల్ ప్లేట్ మోటర్ అట్లా తొట్టి కట్టి తొట్టి మనం ఆన్ చేసినామంటే 24 గంటలు మన మనసు మాదిరి మొత్తం షెడ్ చుట్టూ వస్తానే ఉంటుంది ఓకే ఇదేస్తే ఆ డ్రిప్పర్లేస్తే నీకు దాంట్లో ఇంకోటమ్మా బయట గాలి వస్తుంది కదా ఎండకాలము ఉడుగ్గా ఓకే ఆ పుంపుళ్ళకి ఆ గాలి పడితేనే సలవు పడిపోతుంది సలవు పోతుంది ఏసీలో ఉండేట్టుంటుంది ఓకే 24 గంటలు అయిపోతానే ఉంటాయి ఈ ఎన్ని పెట్టినారమ్మా చుట్టుకారం ఇవన్నీ పెట్టినారు చుట్టుకారం అవి కిటికీతో ఉండాలా ఓకే ఓకే కిటికీకి పెట్టినారు అవి దీంట్లో మోటార్ వేస్తారా కిటికీకి సెన్స్ పట్టేసేయి ఓకే 24 గంటలు దీన్ని ఆర్నీయకుండా కొడతానే ఉంటుంది చూడు కొడతానే ఉంటుంది మంచి పని చేసినారు ఎండాకాలము మేము అట్లా చేయం కానీ ఉండాయి కానీ మాకు ఊరికే దాంతో కొట్టేస్తాం అంతే మనము దాంతో కొట్టేసినాము అంటే 3-4 తూర్లు కొడతాము 3-4 తూర్లు అంతేలే ఇదైతే ఆన్ చేసినామా రౌండ్ ఆఫ్ వస్తా ఉంటుంది ఓకే ఓకే ఎనీ టైమ్ మేము రోజుకి వచ్చేసి ఈ తొట్టి నీళ్ళు కట్ చేస్తాం ఓకే ఈ తొట్టి నీళ్ళు సింగిల్ పైస్ మోటార్ 24 గంటలు ఆడుతుంది అంటే 24 గంటలు నైట్ పెట్టాల్సింది నైట్ అదే పొగులు నీడే నేను చెప్పేది పొగులు 12 గంటలు పనిచేయాలి పొగులు 12 గంటలు పనిచేస్తుంది ఏసీ ఉన్నట్టుంటుందనా చెప్పు కూడా నిజమంటే అసలు తెలిసి ఇంటితో కూడా పోగుద్ది అట్లుంటుంది లోపలికి పోయి పనుకుంటే ఓకే అట్లయ్యే వైట్ వచ్చేది బోర్ పన్నేదన్నా బోర్ బాగా ఎన్ని ఇంచులు పన్నేనా ఓకే 2.5 ఇంచు పన్నాయన్నా నీళ్ళు ఓకే 4 ఎకరాలు ఉంది ఓకే వేరే చోట 2 ఎకరాలు ఈసారి ట్రాక్టర్తో దున్నేటట్టు పెట్టుకోండి నా ఓకే బాగుంటే బైక్ అంటే మన సొంత మనుషులు ఉన్నప్పుడే ఏమి ఇబ్బంది ఏం లే సొంత మనుషులు లేనప్పుడే మనకు ఇబ్బంది ఇది పెట్టుకుంటే మంచిది చేసుకున్నా ఓకే అన్న ఇదే పెడతాం మేము ఓకే డ్రిప్ వైర్ పెట్టేసి డ్రిప్ వైర్ పైనించినాము ఓకే కరెక్ట్ గా చేసి చేసినామంటే పైప్ లైన్ తోనే తీసుకోవచ్చు ఓకే పైప్ లైన్ తోనే తీసుకుపోయి ఇక్కడ హోల్ వేసేసి డ్రిప్పర్ బిగించేయచ్చు ఓకే అన్న అది
మంచి పన్న అది 10 పంటలు మేపుతారన్నా సంవత్సరానికి 10 మేపుతామన్నా ఓకే రేట్లు లేక ఇప్పుడు ఇబ్బందులు కలుగుతాన్నా మంచిగా మేము కానీ మేపలేదునా రేట్లతో కోసేసి గొడ్లకి వేసినాము మేము చూస్తా ఉన్నాడు అనుకుంటున్నా అన్న ఇంట్రెస్ట్ గా చూస్తా ఉన్నా చెట్లు మేము కోసేసి గొడ్లకి వేసినాము ఏం చేద్దాము మేమైతే వదలలేదన్నా ఇస్తా ఉన్నాము ఇంకా వచ్చిన కాడికి ఏదో పని అని కూలిపోయేట పని మనం చేసుకుంటా అంటే ఆరామంగా ఉంటుంది అంతేనా అదే సింగిల్ ఫేస్ మోటార్ కి ఈ పైప్ కనెక్షన్ ఇచ్చేస్తాం ఓకే ఆ పైప్ ఇస్తావా ఆ తొట్టి దగ్గరికి పెట్టేసేసి ఆ పైప్ కనెక్షన్ ఇస్తే ఓకే నువ్వు పొద్దున్నే ఆ 7 స్టార్ట్ చేసినా కూడా వీటి నుంచి పోతా ఉంటాయి సాయంత్రం 6 వరకు స్టార్టింగ్ ఓకే ఈ బండ్లంతా అయితే కలిసి నీళ్ళు పోతా ఉంటాయి అంతేలే మేము ఊరికే మంచు మాదిరి వస్తా ఉంటది వచ్చిన గాలి దాంట్లో చెట్లు మేము బీగించినాము కానీ ఎప్పుడన్నా ఎండ ఉన్నప్పుడు అట్లా చేస్తాము ఎప్పుడు ఈ ఎండకాలం వచ్చేసింది పని చేసేసి ఓకే అదేనా థ్యాంక్ యూ అన్నా ఇది కట్టిన దానికి ఎంత అయింది 11 లక్షలు అయిందన్నా 11 లక్షలు ఓకే ఈ షెడ్ కట్టిన దానికి 11 లక్షలు అయిందంట మేము సీడ్ మేపుతాము నా అది 800నా వచ్చిన కాడికి వచ్చినా కానీ బాగుంటుందని అంతేనా ఈ రైతు ఇక్కడ మామూలుగా కడపలో చిత్తూరు బాగా మేపుతారు సీడు మన కడప వాళ్ళు అనంతపురం వాళ్ళు తక్కువ మేపుతారు ఓకే పైకి కోసినాము కింది కట్ చేస్తే మళ్ళా దుమ్ము అంతా వస్తుంది ఇటు నుంచి ట్రాక్టర్ కానీ పని చేయొచ్చు ఓకే ఎద్దులేం అవసరం లేదు ఎద్దులేం అవసరం లేదు ట్రాక్టర్తోనే పని చేయొచ్చు కానీ ఇప్పుడు పైకి కోసినాం కాబట్టి ఇది టిల్లర్కి నేను మడకలకి తగులుకుంటుంది అట్లయి ఎద్దులతో చేసుకుంటాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చెప్పిన దానికి సరే సరే థ్యాంక్ యూ అన్న ఇది షెడ్ బ్యాక్ సైడ్ ఓకే 11 లక్షలు అంటే బాగానే పెట్టినారనా ఏం చేస్తాను